వెల్కమ్ బ్యాక్ రామచంద్ర రెడ్డి గారు. చూస్తున్నాం మనం ఆల్రెడీ మహారాష్ట్రలో చూస్తే బీజేపీ ఆల్రెడీ 63తో ప్రస్తుతానికి లీడ్లో ఉంది. కాంగ్రెస్ మీరైతే 21తో ఉన్నారు. హర్యానాలో చూస్తే 32, వాళ్ళకి మీకేమో 8తో ఉన్నారు. సో ఏమనిపిస్తుంది, మీరేమో కాంగ్రెస్ సంచలనం సృష్టిస్తుందని అంటున్నారు, కానీ ఒకవైపు బీజేపీ క్లీన్ స్వీప్ వైపుకి వెళ్ళిపోయే అవకాశాలే ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది, ఏమనుకుంటారు మీరు? ఎస్, ఈ పరిస్థితులలో కేవలం ఏంటంటే ఇంతకుముందు ప్రభుత్వం రూలింగ్ పార్టీ చేసినటువంటి ఫెయిల్యూర్స్ని ఎలక్షన్ల ముందర ప్రజలకి విశదీకరించి చెప్పటం కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వం చేసినప్పుడు ఉన్నటువంటి పథకాల గురించి కానివ్వండి, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కానివ్వండి, లేకుంటే ఎకనామిక్ గ్రోత్ గురించి కానివ్వండి, వీటి గురించి తెలియజేసి ఓట్లని అడగటం జరిగింది, అభ్యర్థించడం జరిగింది. సరే, ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు పై రిజల్ట్స్ ఈ విధంగా వస్తున్నాయి అంటే ప్రజల యొక్క మనోభావాలకు అద్దం పడుతున్నాయని చెప్పేసి భావించాల్సిన అవసరం ఉన్నది. అయినా కానీ ఇది ఇనిషియల్ స్టేజ్ కాబట్టి ఏదేమైనా ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లో కానివ్వండి, ఫైనల్లో కానివ్వండి, ఏదన్నా కానీ ప్రజలు యొక్క జడ్జ్మెంట్ని మనము యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మేము మహారాష్ట్ర విషయానికి వచ్చినట్టు చెప్పినట్లయితే, మహారాష్ట్రలో గత ప్రభుత్వం ఫడ్నవీస్ ప్రభుత్వంలో ఈ ఎకనామిక్ గ్రోత్ 18-19లో మనం ఒకసారి చూసినట్లయితే అంతకుముందు అంతా 8.7 నుంచి 6.6కి, 6.6 నుంచి 5.8%కి దిగజారటం జరుగుతుంది. 5.8 అనేది జూన్2019 కల్లా వస్తుందని చెప్పేసి మనం ఇంతకు ముందులో మేము చెప్పడం జరిగింది. అదే పరిస్థితి తలెత్తింది. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, ప్రైవేట్ సెక్టర్లో స్లో డౌన్ కానివ్వండి, లేకుంటే 0.5%కి ప్రైవేట్ సెక్టర్ షేరు మన ఎకానమీలో రావటం కానివ్వండి, ఇవన్నీ ఆస్పెక్ట్లన్నీ, కొన్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్నింటినీ మనం చూసినట్లయితే మనకు అక్కడ క్లియర్ క్రిస్టల్ క్లియర్గా తెలుస్తుంది. అన్ఎంప్లాయ్మెంట్ అనేది బాగా పీడించడం జరిగింది మహారాష్ట్రని, రైతుల యొక్క సమస్యలు. రైతులు ఆ రోజున 89 లక్షల మందికి మేము లోన్ వేవర్ చేస్తామని చెప్పేసినారు, దానికి 34,000 కోట్ల రూపాయలు కావాలన్నారు. కానీ వాళ్ళు ఇచ్చింది ఎంతంటే 16,000 కోట్లు. అంటే ఈవెన్ సగంలో, అంటే హాఫ్ ది షేర్ కూడా ఇవ్వకుండా ఈ విధంగా చేసిన, అది కూడా ఫెయిల్యూర్ కింద మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. మరి వీటన్నిటినీ ఉన్న విషయాలు వాస్తవాలు ఇవన్నీ, వీటన్నిటిని తీసుకొని ప్రజల దగ్గరికి పోయి మేము చేసినటువంటి కార్యక్రమాలు ఏంది, భవిష్యత్తులో ఆర్థిక పరిపుష్టత ఏ విధంగా వస్తున్నది, పథకాలు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాం, రైతులను ఏ విధంగా ఆదుకుంటాం, అన్ఎంప్లాయ్మెంట్ని పూర్తిగా ఏ విధంగా నిరోధించగలుగుతాము, ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా జనరేట్ చేయగలుగుతాం, ఈ విషయాలన్నింటిని చెప్పుకుంటూ పోయినాము. పోయిన తర్వాత డెఫినెట్లీ ఐ బిలీవ్, సరే ఇది ఇనిషియల్ స్టేజ్ కాబట్టి ఇప్పుడు మనం పూర్తి స్థాయిలో మాట్లాడలేము, కానీ కాంగ్రెస్ ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లను గెలుస్తుంది. మహారాష్ట్ర జాట్ ఓటర్లు మిమ్మల్ని గట్టెక్కిస్తారు అనుకున్నారు, కానీ ఆ అసలు కూడా తలకిందలు అయిపోయే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తున్నట్టుంది. అంటే ఇప్పుడే ఆ మాట చెప్పడం అనేది మనం ఎగ్జిట్ పోల్స్ని బేస్ చేసుకొని మాట్లాడుతున్నమాట. ఎగ్జిట్ పోల్స్ అనేవి అవి ఒక 10 కమాండ్మెంట్స్ కావాలి, చెప్పింది జరుగుతుంది అనేది కాదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఫలితాలు కానివ్వండి, ఆధిక్యత కానివ్వండి, వీటన్నిటి గురించి మనం చూసుకుంటూ మాట్లాడటం అయితే ఇది ప్రీమేచ్యూర్ స్టేజ్ అని చెప్పేసి భావిస్తున్నాను. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. రైట్, మీరే ఉంటారు మాధవ్ గారు, చూస్తున్నాం మనం ఎగ్జిట్ పోల్స్లో ఏదైతే చెప్పారో ఆ విధంగానే ముందుకు వెళ్తున్నట్టుగా మనకి ప్రస్తుతానికి అయితే లీడ్ను బట్టి అర్థమవుతుంది. సో మీకేమనిపిస్తుంది? ఒకటండి, అంటే ఇవాళ మహారాష్ట్రలో ఇన్ స్పెసిఫిక్గా మనం మహారాష్ట్ర కనుక తీసుకుంటే, ఇందాక నేను చెప్పినట్టు కొన్ని ఇష్యూస్ని డెఫినెట్గా బాగా సమర్థవంతంగా ఎక్కడ భేషజాలకి పోకుండా ఇవాళ ఫడ్నవీస్ గారు హీ స్ట్రై టు రిజాల్వ్ దమ్, ఒకటి. రెండోది, హీ వాజ్ ఆల్వేస్ రీచబుల్ అక్కడ. మూడోది, ఇంకోటి మనం చూడాల్సింది ఏంటి అనంటే, ఒక సఖ్యత ఉంది ఇవాళ శివసేనకినను బీజేపీకి ఒక సఖ్యత డెఫినెట్గా ఉంది అక్కడ. తర్వాత ఇవాళ దేశంలో ఉన్న పరిస్థితులు కనుక మీరు చూసుకుంటే, కాంగ్రెస్ ఏ పార్ట్ అంటే ఏ పొజిషన్ ప్లే చేస్తుందో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాహుల్ గాంధీ గారు మొత్తం మహారాష్ట్ర అంతా తిరిగి ఒక 7 సభలు పెట్టినట్టున్నారు ఓవరాల్గా, టోటల్గా 7. అంటే ఇవాళ ఒక నాయకత్వం పైన కాంగ్రెస్ పార్టీలో నాయకులకే వాళ్ళకి నమ్మకం లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారు దిగి సోనియా గాంధీ గారు వచ్చారంటే ఆవిడ యాక్టివ్గా కూడా ఎలక్షన్లో ఎక్కడ పార్టిసిపేట్ ర్యాలీలో ఎక్కడ పార్టిసిపేట్ చేయలేదు, అట్లీస్ట్ ది క్యాంపెయిన్లో. సో తర్వాత ఇవాళ వాళ్ళ నాయకులే చాలా క్లియర్గా, హర్యానాలో అయితే మీరు చూసారు వాళ్ళ నాయకులే చెప్పారు మేమైతే గెలిచే పరిస్థితుల్లో లేదు, బీజేపీ గెలుస్తుందని. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న నాయకులే వాళ్ళు చెప్పారు, ఒకటి. రెండోది, మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీలో అపోజిషన్ లీడర్గా ఉన్న నాయకుడే వచ్చి బీజేపీలో జాయిన్ అవటం, తర్వాత మరాఠాలు వచ్చి జాయిన్ అవటం, తర్వాత షుగర్ ఫ్యాక్టరీస్ ఉన్న షుగర్ మిల్స్ వాళ్ళందరూ వచ్చి జాయిన్ అవటం. సో ఇవన్నీ ఇవాళ మరాఠా రిజర్వేషన్స్ అడిగి ఇవన్నీ కూడా అన్ని ఫ్యాక్టర్స్ ప్లే చేస్తాయి. ఇట్ ఇస్ నాట్ ఓన్లీ దట్ ఓకే ఇవాళ ఆర్టికల్ 370 గురించే మాట్లాడారంటే లేదు, నేను ఒకటే ఒకటి అడుగుతున్నా, వీళ్ళని ఒక ఏ సభలోంచైనా ర్యాండమ్గా పిక్ చేసి నరేంద్ర మోదీ గారు మాట్లాడింది మొత్తం స్పీచ్ అయ్యండి. మీరు చూస్తారు మేము ఎన్ని టాయిలెట్స్ కట్టామో చెప్తారు, ఎన్ని గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చామో చెప్తారు, ఎన్ని ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ ఇచ్చామో చెప్తారు, ఎంత రోడ్స్ వేసారో చెప్తారు, ఇవన్నీ చెప్తారు కదా. అవన్నీ చెప్పకుండా ఒక్క సభ అంటే ఒక్క సభ లేదే,
నేను అందుకని అంటున్నా ఇవాళ లాస్ట్లో ఒక 3-4 పాయింట్స్ డెఫినెట్గా విచ్ ప్లే అ మేజర్ రోల్ అండ్ విచ్ ఆర్ ఇంపార్టెంట్ ఆల్సో అంత అందరికీ కనెక్టెడ్. ఏ మీ మనస్సాక్షికి చెప్పండి ఆర్టికల్ 370 తీయటం మీకు ఇష్టం లేదా? మీరు ఒప్పుకున్నారు కదా మాకు ఇష్టమే తీయటం అనేది, అది టెంపరీ అని పెట్టిందని మీరు ఎందుకు తీయలేకపోయారు అనే కదా మేము క్వశ్చన్ చేసింది. అయితే ఇవన్నీ ఫ్యాక్టర్స్ విల్ డెఫినెట్లీ ప్లే అ మేజర్ రోల్. అట్లాగా హర్యానా, హర్యానాలో మీరు చూసారు ఐఎన్ఎల్డీలో అదే చీలిక వచ్చేసి దాంట్లో వాళ్ళు ఇంకొక పార్టీ పెట్టుకుని కుటుంబంలోనే చీలికలు వచ్చి వాళ్ళు ఒక పార్టీ పెట్టుకుని. సో ఓవరాల్గా నేను ఇందాక చెప్పినట్టు కాంగ్రెస్కి ఎక్కడ బీజేపీ రూల్డ్ స్టేట్స్లో పని లేదు. సో అందుకని వాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ డెఫినెట్గా కాంగ్రెస్ పీపుల్ విల్ బీ అన్ఎంప్లాయ్మెంట్ బికాస్ వాళ్ళకి ఎక్కడ ఇవాళ స్కోప్ లేదు ఎక్కడ ఏ స్టేట్స్. హర్యానాలో చూస్తే 2014 ఎన్నికల్లో చూస్తే కనుక అక్కడ పోలింగ్ 76.54% ఎంతో ఉంది, కానీ బట్ ఇప్పుడు చూస్తే 68% వరకే మాత్రమే వచ్చింది. ఇంత భారీగా పడిపోవడంతో అక్కడ ఏం జరుగుతుందనే ఒక ఉత్కంఠ అయితే ఉంది. అంటే యూజువల్గా నేను ఇట్ ఈస్ అ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ అని అనను, కానీ యూజువల్గా ఎప్పుడైనా గమనించండి రూలింగ్ ఉన్న ఆల్రెడీ రూలింగ్ స్టేట్లో కొంత పడింది అని అంటే దెర్ ఇస్ నో నెగటివిటీ అనేది. ఎప్పుడైనా సరే మార్చాలి అనుకున్నప్పుడే ఒక ప్రజలు అందరూ తీర్మానం మార్చాల్సిందే అంటే ఎట్లయినా సరే వచ్చి ఓటేస్తారు. సో దట్ ఈస్ ద యూజువల్ దిస్ వన్. సో నేను అందుకని అన్న మహారాష్ట్ర కానీ హర్యానా కానీ యూసి బీజేపీ విల్ డెఫినెట్లీ క్లీన్ స్వీప్ చేస్తుంది. మీరు చూసారు 2018 చాలా డిఫరెన్స్ వచ్చింది 2000. సో అక్కడ మేము 4 నుంచి 47 సీట్స్కి హర్యానా మేము పెరిగాం. సో ఈసారి కూడా మా టార్గెట్ 75 పెట్టుకున్నాం. టార్గెట్ మేము ప్రతి స్టేట్లో ఎలక్షన్ వీ హ్యావ్ అ టార్గెట్. సో ఆ టార్గెట్ 75 అనే దిశగా మేము హర్యానాలో పనిచేస్తాం. సో డెఫినెట్గా ఆ టార్గెట్ రీచ్ అయ్యే దిశగానే ఇవాళ అక్కడ రిజల్ట్ ఉంటుంది. ప్రజలు ఆ నమ్మకాన్ని విశ్వాసాన్ని వాళ్ళ ప్రభుత్వం మీద ఉంది కాబట్టి అది ఓట్ల రూపాయన వ్యక్తపరుస్తారని నేను ఆశిస్తున్నాను. రైట్ సురేష్ గారు, సో మీరేమంటారు ప్రస్తుతం ఉన్న చూస్తుంటే కనుక ట్రెండ్స్ చూస్తే 89తో బీజేపీ మహారాష్ట్రలో సో లీడ్స్తో కొనసాగుతుంది, కాంగ్రెస్ 35లో ఉంది, అలాగే హర్యానాలో చూస్తే కనుక బీజేపీ 40 కాంగ్రెస్ 10 దాంతో ముందుకు వెళ్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో మీరేం చెప్తారంటే జాతీయతనే ప్రధాన ఎజెండాగా బీజేపీ ప్రచారం సాగిందని అంటున్నారు, అలాగే ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తున్నారంటూ ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్ళారు. సో ఆ ఫలితాలు ఎప్పుడు కనిపిస్తున్నాయని మనం అనుకోవచ్చా? ఇప్పుడు ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు చూసుకున్నా, హర్యానా ఫలితాలు చూసుకున్నా, ఇది ఊహించిందేనండి ఈ పరిణామం కూడా. ఈ మహారాష్ట్రలో బీజేపీ కానీ హర్యానాలో బీజేపీ లీడ్లో రావటం ఊహించిందే. మీరు 2014 అన్ని పార్టీలు కూడా 280 260 అందరూ పోటీ చేశారు. అప్పుడు ఓట్లు చీల్ని మీకు అప్పుడు బీజేపీకి 28%, అదేవిధంగా 20% ఏమో శివసేనకి, 17 కాంగ్రెస్కి, ఎన్సిపి 18 అలా వచ్చినాయి. ఇప్పుడు వీళ్ళు సీట్లు పంచుకుని పోటీ చేస్తున్నారు. ఈ రోజున మీరు మొన్న మా పార్లమెంట్ ఎలక్షన్లు చూశారు, కలిసి పోటీ చేసినప్పుడు వీళ్ళకు వచ్చినాయి 50% ఓట్లు వచ్చినాయి. మీరు చూడండి మహారాష్ట్రలో బీజేపీకి 27, అదేవిధంగా శివసేనకి 23 వచ్చినాయి. అంటే 50% సీట్లు ఓట్లు బీజేపీ శివసేన కలిపి వచ్చినాయి. మరి ఐఎన్సీ కాంగ్రెస్ ఎన్సిపి చూస్తే 35% ఓట్లే వచ్చినాయి. ఆ డిఫరెన్స్ ఇప్పుడు అలాగే కనపడుతుందండి. ఇవాళ గెలుపుకి మన పార్లమెంట్లో ఎలక్షన్లో జరిగినటువంటి రిజల్ట్సే ఇప్పుడు ప్రతిబింబిస్తున్నాయి. అదేవిధంగా మహారాష్ట్రలో ఈ చెరుకు రైతులకు బకాయిలు ఉండే గతంలో, అది ఫడ్నవీస్ గారు వచ్చిన తర్వాత ఈ చెరుకు రైతుల బకాయిలన్నీ కూడా తీర్చేశారు. అదేవిధంగా ఇప్పుడు చెరుకు మిల్లులు యజమానులందరూ కూడా ఒకప్పుడు పవార్ గారికి మద్దతుగా ఉండేవారు, వాళ్ళందరూ కూడా ఈ రోజున బీజేపీ ఫడ్నవీస్ గారికి మద్దతుగా మారిపోయారు. అదేవిధంగా మరాఠాలకి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉండడం కూడా ఒక గొప్ప పరిణామం. అంతకుముందు కాంగ్రెస్ వైపు ఉండే మరాఠాలందరూ కూడా ఈ రోజున బీజేపీకి వచ్చారు. ఈ రకంగా చూస్తే కొన్ని లోకల్ ఇష్యూసే వాళ్ళు ప్రజల్లో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించినట్లు ఉండటంతో ఈరోజు ఫలితాలు అదే విధంగా ప్రతిబింబిస్తున్నాయి. అవే ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతున్నాయి. హుజూర్నగర్ తొలి రౌండ్ పూర్తయ్యే ఆధిక్యంలో కొనసాగుతోంది, అలాగే రెండో రౌండ్ తర్వాత కూడా 4000 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో కౌంటింగ్ అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, లేటెస్ట్ అప్డేట్స్ అండి. శ్రీనివాస్, హుజూర్నగర్ ఎన్నికల్లో టీఆర్ఎస్
హుజూర్నగర్ ఉప ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ దూసుకుపోతుంది మనకు అర్థమవుతుంది. తొలి రౌండ్లోనే 2580 ఓట్ల మెజార్టీ తోటి టీఆర్ఎస్ అభ్యర్థి సాయిరెడ్డి విజయం వైపు దూసుకుపోతున్నారు. రెండో రౌండ్కి వచ్చేసరికి ఆ మెజార్టీ 4000 కూడా పెరిగింది. మొత్తం రెండు రౌండ్లో కలిపి ఇప్పటివరకు టీఆర్ఎస్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మావతిపై సాయిరెడ్డి 4000 ఓట్ల ఆధిక్యతతో అయితే ముందుకు పోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం 22 రౌండ్లు ఇక్కడ ఉన్నాయి. ఈ రెండు రౌండ్లో ఒకసారి 4000 ఉండేసరికి ట్రెండ్ టీఆర్ఎస్ వైపు ఉండొచ్చు అనే ఒక అంచనా అయితే కనిపిస్తుంది. సాయిరెడ్డి కూడా ఇప్పుడే కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్తూ ఇక్కడ విజయం స్పష్టంగా నా ఖాయమైంది, నాది టీఆర్ఎస్ విజయం ఇక్కడ. అదేవిధంగా హుజూర్నగర్ కాన్స్టెన్సీ 2009 నుంచి ఏర్పడ్డ కాంచి ఎవరికి రానంత మెజార్టీతో నేను గెలవబోతున్నాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు కావచ్చు, ఎన్ని రకాల కుయుక్తులు పనినా, ఎన్ని రకాల ఆరోపణలు చేసినా, ఎన్ని రకాల విమర్శలు చేసినా సరే వాటిన్నింటినీ హుజూర్నగర్ ప్రజలు పట్టించుకోలేదు. హుజూర్నగర్ ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉన్నారు, టీఆర్ఎస్ ప్రభుత్వ సర్కార్ పథకాల వైపే ఉన్నారని చెప్పేసి సాయిరెడ్డి స్పష్టం చేస్తూ లోనికి వెళ్ళారు. ఆయన లోనికి వెళ్ళిన కొద్దిసేపటికే మనకు రిజల్ట్ బయటకు వస్తుంది. ఈ క్రమంలో ఇప్పటివరకు రెండు రౌండ్లు ముసేసరికి మాత్రం 4000 మెజార్టీ టీఆర్ఎస్ అభ్యర్థి లీడ్లో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఇంకా 22 రౌండ్ల ఫలితాలు మనకు రావాల్సింది. అదేవిధంగా లోన ఏదైతే కౌంటింగ్ సంబంధించిన చూస్తే దాదాపు 15 నుంచి 20 నిమిషాల్లో ఒక రౌండ్ ఫలితాలు అయితే మనకి ఇక్కడ వస్తున్నట్లయితే అర్థమవుతుంది. ఇప్పటివరకు ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చిన విషయం అయితే స్పష్టత అయితే బయటికి రాలేదు, కానీ మెజార్టీ వరకు మాత్రం మనకు సమాచారం ఉంది. మెజార్టీ ప్రకారం రెండు రౌండ్లో 4000 ఓట్లు వచ్చాయి. అదేవిధంగా ఈ తొలి రెండు రౌండ్లకు సంబంధించి నేరడిజల్ల మండలానికి సంబంధించిన కౌంటింగ్ మనకు జరుగుతుంది. నేరడిజల్ల మండలం నుంచి ఈ రౌండ్లు ప్రారంభం కావడం జరిగింది. నేరడిజల్ల తర్వాత పాలకిట్టు, పాలకిట్టు తర్వాత గరిడేపల్లి, హుజూర్నగర్, అలా రౌండ్ల వైజ్గా మనకు ఫలితాలు రానున్నాయి. మండల వైజ్ ఫలితాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో మనం చూస్తే ఇక్కడ ఫలితాల విషయంలో మాత్రం టీఆర్ఎస్ శ్రేణులు మొదటి నుంచి అయితే ఈసారి తప్పక విజయం సాధిస్తామని చెప్తుంది ఏదైతే ఉందో దాన్నే ఇక్కడ ఫలితాలు అయితే మనకు ప్రతిబింబిస్తున్నాయని చెప్పవచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మావతి కూడా లోనికి వెళ్తూ ఏబీఎన్తో చెప్పిందంటే విజయంపై మాకు నమ్మకం ఉంది, విజయం సాధిస్తాము. అదేవిధంగా ప్రజాస్వామ్యం ఇక్కడ గెలవబోతుంది, కాంగ్రెస్ పార్టీ గెలుపు ద్వారా ప్రజాస్వామ్యాన్ని రాష్ట్రం నిలబెట్టినట్లు అవుతుందని చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మన వద్ద అంటే ఈ కౌంటింగ్ విషయంలో ఎవరి అంచనాలు అయితే వాళ్ళకు ఉన్నాయి. బీజేపీ అభ్యర్థి కూడా లోనికి వెళ్ళిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో మన వద్ద ఇక్కడ మొత్తం భద్రత పర్యవేక్షిస్తున్న జిల్లా ఎస్పీ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఓవరాల్గా కౌంటింగ్లో ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, కౌంటింగ్ ఎట్లా కొనసాగుతుంది ఏంటి? అసలు కౌంటింగ్ చాలా పీస్ఫుల్గా జరుగుతుంది. ఫోర్స్ కూడా దాదాపు 250 మెంబర్స్ ఫోర్స్ పెట్టడం జరిగింది. ఒక అడిషనల్ ఎస్పీ స్థాయిలో ఒక ఆఫీసర్, ఇద్దరు డిఎస్పీ స్థాయి ఆఫీసర్స్. ఇక్కడ మాత్రం కాకుండా బయట కూడా మనం కొన్ని క్రిటికల్ లొకేషన్స్లో ప్యాట్రోలింగ్ ఇవ్వని కూడా చేయడం జరుగుతుంది అన్నమాట. ఎప్పటివరకు కౌంటింగ్ అయిపోయే అవకాశం ఉంది? దాదాపు 22 రౌండ్స్ ఉన్నాయి. అది ఎప్పటివరకు పూర్తి అయ్యేదని మళ్ళీ ఆరోవాళ్ళని అడగాలి, నాకు తెలియదు. కానీ బట్ బయట అయితే సెక్యూరిటీ మేము ఫుల్ ప్లెజర్గా పెట్టినాం. రిజల్ట్స్ ట్రెండ్ని చూసి వచ్చేటువంటి ఇష్యూస్ కూడా యాంటిసిపేట్ చేసి మనం కావాల్సిన ఆర్డర్స్ కానీ కావాల్సిన ఫోర్సెస్ కూడా ప్రిపోజిషన్ చేసి పెట్టడం జరిగింది. కౌంటింగ్ తర్వాత అభ్యర్థుల ర్యాలీ విషయంలో ఈ విషయంలో ఎటువంటి నియంత్రణలు ఉన్నాయండి? అసలు ఇప్పుడు ర్యాలీస్ అండ్ ప్రొసెషన్స్ ఆర్ నాట్ అలౌడ్. ఇప్పుడు బేసికలీ ఏంటంటే సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ 144 ఇక్కడ ఉంది. ఇది కాకుండా కోడ్ మీకు 27 వరకు ఉంది అనమాట, ఎలక్షన్ కోడ్. సో ఏ చిన్న ర్యాలీ కానీ ప్రొసెషన్ తీయాలంటే కూడా పర్మిషన్ ఉన్నప్పుడే చేయాలన్నమాట. సో వితౌట్ పర్మిషన్ నథింగ్, నో ర్యాలీ ఆర్ ప్రొసెషన్స్ ఆర్ అలౌడ్. థ్యాంక్ యూ. మొత్తంగా అయితే ఈ కౌంటింగ్ ప్రశాంతంగా జరిగే అన్ని చర్యలు తీసుకున్నాము. అదేవిధంగా ఒకవైపు కౌంటింగ్ కొనసాగుతూ ఉంది, ఎప్పటికప్పుడు ఈ కౌంటింగ్ సంబంధించిన ఫలితాలు అయితే ఏబీఎన్ ఎక్స్క్లూజివ్ అందిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం 3వ రౌండ్ యొక్క ఫలితాలు మనకు మరికొద్దిసేపట్లో రానున్నాయి. 2 రౌండ్లు పూర్తయ్యేసరికి మాత్రం మనకు 4000 మెజార్టీ అయితే మనకు కనిపిస్తుంది. 3వ రౌండ్లో కూడా టీఆర్ఎస్ ఆధిక్యతలో ఉన్నట్టు మనకు అయితే అర్థమవుతుంది. 3వ రౌండ్లో కూడా టీఆర్ఎస్ దాదాపు 1000 నుంచి 1500 మధ్య ఆధిక్యత రావచ్చని చెప్పేసి మనకు లోపల నుంచి అందిన సమాచారం అయితే మనకున్నది. అయితే చూడాలి మరి మిగతా రౌండ్లు, మొత్తం మిగతా ఇంకా మిగిలిన 22 రౌండ్ రావడానికి కనీసం 11 అవుతుండొచ్చు. ఆ తర్వాత ఎన్నికల కమిషన్ నెంబర్ తోటి మనకు పూర్తిస్థాయి ఫలితాలు అధికారికంగా వెల్లడించినట్లయితే మనకు అర్థమవుతుంది. శ్రీనివాస్, మొత్తంగా అయితే ఈ హుజూర్నగర్ ఉప ఎన్నికపై రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే టెన్షన్ ఉందో ఆ టెన్షన్ సంబంధించిన విషయంలో తొలి రౌండ్ల ఫలితాలు మాత్రం టీఆర్ఎస్ వైపు ఉండడం, అది కూడా భారీ మెజార్టీ ఉన్న నేపథ్యంలో మాత్రం తర్వాత రౌండ్లలో కూడా టీఆర్ఎస్ అనేక ఆధిక్యతను ప్రదర్శిస్తూ చూపొచ్చు అని చెప్పేసి అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే రెండు తొలి రౌండ్లు ఏదైతే నేరడిజల్ల మండలం ఉందో, నేరడిజల్ల మండలం ఆది నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి కంచుకోవడం ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ మెజార్టీ రావచ్చు అని చెప్పేసి ఫస్ట్ నుంచి భావించారు. కానీ ఇక్కడే టీఆర్ఎస్ పార్టీ దాదాపు 4000 మెజార్టీ రావడం అనేది మాత్రం మిగతా మండలాల్లో పరిస్థితి ఎట్లా ఉండబోతుంది అనేది మాత్రం మనకు స్పష్టత కావాల్సింది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. మహేందర్, సో రామచంద్రుడు ఏమంటారు? సో ఓవరాల్గా చూస్తుంటే అక్కడ తొలి రెండు రౌండ్లు అయ్యేసరికి కూడా టీఆర్ఎస్దే ఆహ్వాన్ నడుస్తోంది. కాంగ్రెస్కి కంచుకోటు అయిన దాంట్లో కూడా ఎక్కడ కాంగ్రెస్కి వచ్చే అవకాశాలు లేవు అన్నట్టుగానే మనకి ఇప్పటి వరకు అర్థమవుతుంది. సో మీరేం చెప్తారు? మొత్తము నేరడి మన హుజూర్నగర్ కాన్స్టిట్యూన్సీలో 7 మండలాలు ఉన్నాయి. 1, 2, 3 మండలాలు నేరడి జిల్లా మండలానికి సంబంధించినవి. తర్వాత పాలకీడు వస్తుంది. కాబట్టి ఈ ముందల అంటే మాకు కొన్ని మండలాల్లో
క్లీన్ స్వీప్ చేయగలుగుతాం, ఇంకో మండలాల్లో కొంచెం బ్యాలెన్స్డ్ ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఒక రెండు రౌండ్లు అయినాయి కాబట్టి డెఫినెట్గా వేర్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ మెజారిటీ అన్నది ఇంకా ఉన్నాయి, డెఫినెట్గా ఉన్నది కాబట్టి చిట్ట చివరికి అయితే విజయం అదని చెప్పేసి స్టిల్ మేము కాన్ఫిడెంట్గా ఉన్నాం. రైట్ రైట్, మాధవ్ గారు మీరేం చెప్తారు? ఒకటండి, అంటే ఇవాళ డెఫినెట్గా ఇవాళ డబ్బు ప్రభావం చూపెట్టింది అనేది అందరూ అనేది, టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం డబ్బు బాగా యూజ్ చేసింది అనేది అక్కడ ఇవాళ గ్రామాల్లోకి వెళ్తే అందరూ చెప్తారు. ఎందుకంటే మనకి మనం చూసాం కొంతమంది సర్పంచులు టీఆర్ఎస్ సర్పంచుల వాళ్ళ దగ్గర మందు దొరకటం, అంత గడ్డివాములో స్టాక్ పెట్టడం, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో కానీ మామూలుగా వీడియోస్ అన్నీ కూడా బయటికి రావడం జరిగింది. సో ఏదైనప్పటికీ బట్ స్టిల్ ద లెటర్స్ వెయిట్ ఫర్ ద రిజల్ట్ టు కమ్. ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఏంటి, ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది ఏంటి అనేది అనాలిసిస్ చేయాలంటే మొత్తం ఓట్స్ వస్తే మనకు ఆ సరళ కూడా తెలుస్తుంది ఎక్కడ ఏమేమి ప్రభావం, వాట్ ఫ్యాక్టర్స్ ప్లేడ్ వేర్ అనేది. కానీ ఓవరాల్గా మీరు అంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇప్పుడు ఎలా అయిపోయిందంటే వీళ్ళిద్దరికీ అటు టీఆర్ఎస్కి కానివ్వండి కాంగ్రెస్కి కానీ ఏంటంటే ఇట్ వాజ్ డూ ఆర్ డై అన్నట్టుగా ప్రతి ఒక్కళ్ళు అంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అంతేగాని ఒక ఎలక్షన్ ఎలక్షన్గా తీసుకోకుండా కేసీఆర్ గారేమో అసలు ఇక్కడ ఓడిపోతే ఇంకా నో ఫేస్ టు షో అన్నట్టుగా ఆయన తీసుకోవటం, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో ప్రాబ్లం ఏంటంటే ఇవాళ ఆయన రాష్ట్రానికి ఏదో నిరూపించడానికి కాదు వితిన్ ద పార్టీ నిరూపించుకోవడానికి కూడా ఆయన ఒక ప్రయత్నం. ఎందుకంటే మీరు ఏవైతే చెప్తున్నారు బీజేపీని మేము రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తాం, మేము బలంగా ముందుకు వెళ్తున్నాం అని చెప్తున్నారు, సో వాటికి గండి కొట్టాలనే ఒక ప్రయత్నం అయితే జరిగింది, దానికోసం ఒకటి ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేసుకున్నారనేది మీరు అంటున్నారు, సో అది ఆ విధంగానే ముందుకు వెళ్తుందని మనం అనుకోవచ్చా? ఇప్పుడు 2018లో మా ఓట్లు ఎన్నో మీరు చూడండి, హుజూర్నగర్లో ఫస్ట్ టైం వీవ్ కంటెస్టెడ్. ఎందుకంటే అప్పుడు దాకా అది ఎప్పుడు పొత్తులో టీడీపీ యూస్ టు కంటెస్ట్, మేము ఫస్ట్ టైం మొన్న 2018 కదా మేము కంటెస్ట్ చేసింది. కంటెస్ట్ చేసినప్పుడు మాకు వచ్చిన ఓట్లు 1500 ఓట్ల నుంచి ఇవాళ మాకు వచ్చే మీరు షేర్ చూడండి. డెఫినెట్గా ఇవాళ వీ విల్ పెనట్రేట్, వీ విల్ వర్క్, మేము పార్టీని బిల్డ్ చేసుకుంటూ వెళ్తాం. ఇవాళ అసలు ఒక ఎంపీ స్థానం నుంచి మరి మేము 4 MP స్థానాలు గెలిచాంగా, మరి డోంట్ యూ థింక్ దట్ ఈస్ ఆల్రెడీ మేడ్, వీహ్ ఆల్రెడీ మేడ్ ఇన్ రోడ్స్ ఇన్ టు ఇట్. అంటే 4 MP స్థానాలు అంటే ఎన్ని ఎమ్మెల్యే సీట్స్ మీరు ఆలోచించండి. సో డెఫినెట్గా ఇన్ రోడ్ అయితే తెలంగాణలో వీహ్ ఆల్రెడీ మేడ్, ఇవాళ కొత్తగా ఏదో ఇన్ రోడ్ చేయటం అనేది కాదు, ఆల్రెడీ మేము ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాం ఇవాళ 4 MP స్థానాలతో. అయితే నేను అనేది ఏంటంటే ఇవాళ హుజూర్నగర్ ఎన్నికల్లో ఏమేం ప్రభావితం చేసినాయి అనేది కొన్ని ఫ్యాక్టర్స్ డెఫినెట్గా, ఇవాళ అధికారంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఏమేమి ఉపయోగించుంటుంది లేదా ప్రజలు కూడా సరే ఒక సీటుతో పోయేది ఏముంది అని అనుకున్నా దట్ వుడ్ హ్యావ్ బీన్ అ డిఫరెంట్ థింగ్. ఇవాళ ఒక సీటు టీఆర్ఎస్ ఓడిపోయినంత మాత్రాన టీఆర్ఎస్ దింపేది లేదు, ఏమీ లేదు, గవర్నమెంట్ మార్చే పరిస్థితి వచ్చిన రోజు ఆ రోజు వేద్దాంలే అని ఒక సరళి కనుక ప్రజల్లో ఉండుంటే, ఆలోచన కనుక ప్రజల్లో ఉండుంటే దేవుడ ఓటెడ్ ఇప్పుడు ఏదైతే ప్యాటర్న్ కనపడుతుందో ఆ దిశగా ఓట్లు పడుంటాయి. కానీ నేను అనేది ఏంటంటే ఇవాళ దిస్ ఇస్ అంటే ఇది ఒక ఎస్టాబ్లిష్మెంట్గా చూపించుకోవాలని అంటే డెఫినెట్లీ మేము పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎవ్రీ ఎలక్షన్లో ఉంటాం, నుంచి ఉంటాం, మేము పార్టిసిపేట్ చేస్తాం. కానీ నేను ఇందాక అన్నట్టు కాంగ్రెస్కి ఏమైంది అని అంటే కాంగ్రెస్ ఎస్పెషలీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఆయన వాళ్ళ వైఫ్ క్యాండిడేట్ చెప్పినప్పుడు ఒక పక్కన రేవంత్ రెడ్డి గారు బయటకు వచ్చి కాదు నా క్యాండిడేట్ ఇంకొకళ్ళు అనేది చెప్పడంతో, సో అక్కడేంటంటే హీ వాంటెడ్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్, సో అందుకని ఆయన ప్రతిష్ట ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకోవటానికి రీజన్ ఏంటంటే దట్ ఈస్ ద రీజన్ ఫర్ హిమ్. అంతేగాని ప్రజా సమస్యల పట్ల ఇవాళ కాంగ్రెస్ ఏదో మేము బయటకు వచ్చి పోరాడు అంటే ఒకటి చెప్పండి, ఇవాళ ఇంటర్మీడియట్ ఏదైతే ఫలితాలు జరిగిందో, ఇంటర్మీడియట్ పిల్లలు చనిపోవటం జరిగిందో దాన్ని బీజేపీయే కదా, చివరికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దాకా తీసుకెళ్ళి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆఫీస్ నుంచి ఇవాళ సీఎం కేసీఆర్ గారికి ఈ గవర్నమెంట్కి దానిపైన ఒక రిప్లై ఇవ్వండి అనేది ఒక లెటర్ రావటం కానివ్వండి, ఇలాంటి అనేకమైన ఏదైనా మీరు చూడండి. ఇవాళ ఆర్టీసీది కూడా ఇవాళ గవర్నర్కి మేము వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం, గవర్నర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని పిలిచి మాట్లాడడం. ఇవాళ అదే కాంగ్రెస్ కనుక మీరు చూసుకుంటే వాళ్ళు మొత్తం హుజూర్నగరే కాన్సన్ట్రేషన్ చేశారు మీడియాకి కూడా రాకుండా. అంటే ఒక ప్రతిపక్షం అనేది ఎప్పుడైనా సరే మేమేం అపోజిషన్ పార్టీ మేమేం ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకున్నాళ్ళు, ప్రజా సమస్యలపైన మీరు రావాలి, పోరాడాలి. వాళ్ళ కేసీఆర్ గారు ఏదైతే తీసుకున్నారు దానిపైన వ్యతిరేకంగా మాట్లాడడానికని ఉండాలి, కానీ మేము మీడియాకు కూడా రావు అని కొన్ని రోజులు ఉండటం. ఎందుకంటే ఇంటర్నల్గా ఎవరు పై చేయి సాధిస్తారు, అది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పై చేయి సాధిస్తారా లేకపోతే రేవంత్ రెడ్డి పై చేయి సాధిస్తారా అనే అంటే వాళ్ళ అంతర్గత దీంట్లోనే వాళ్ళు కొట్టుకుంటున్నారు, కానీ ఇంకా ప్రజా సమస్యలు పట్టించుకునే దీంట్లో వాళ్ళు లేరు. నేను అందుకని అంటున్నాను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎలక్షన్, ఆ ఎలక్షన్లో అది ఓటమా గెలుపా ఏదైనా సరే
మేము ఎప్పుడూ ప్రజాక్షేత్రంలోనే ఉంటాం, ప్రజల పక్షం పోరాడతాం. మీరు మొన్న తిరుపతి సభలో కనుక నరేంద్ర మోదీ గారు మాట్లాడింది కనుక మీరు గమనిస్తే, ఆయన ఆ రోజు అన్నది ఏంటంటే, నేను దేశంలో ఉన్న 130 కోట్ల జనాభాకి నేను ఒక ప్రధానమంత్రిని, అంతేగాని ఇవాళ ఈ రాష్ట్రంలో నాకు సీట్లు రాలేదు లేకపోతే ఇంకొక రాష్ట్రంలో నాకు సీట్లు రాలేదు కాబట్టి ఆ రాష్ట్రానికి ఏమీ చేయకూడదు అనేది ఏం లేదు. ఆంధ్రప్రదేశ్ ఇంపార్టెంటే, తమిళనాడు